కాల్షియం, విటమిన్ డి3 తగిన పరిమాణంలో తీసుకోకపోవటం వల్ల వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు గాయాలు, సరైన స్థితిలో కూర్చోకపోవటం అని కూడా చెప్పవచ్చు. కీళ్లవాతము వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులతో పాటు క్యాన్సర్, క్షయతో బాధపడే వారిలో ఈ వెన్నునొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం, లేత సూర్యరశ్మిలో ఎక్కువసేపు గడపటం, సరైన స్థితిలో నడవటం, కూర్చోవటం వంటి చర్యలతో పాటు ఫిజియోథెరపీ వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలంగా ఈ వెన్నునొప్పితో బాధపడుతూ ఉంటే జనరల్ మెడిసిన్ డాక్టర్ లేదా ఆర్థోపెడిక్ సర్జన్ సంప్రదించడం మంచిది. దీనివల్ల సరైన రోగ నిర్ధారణతో పాటు చికిత్స కూడా దొరుకుతుంది. ఈ విషయమే మీకు సరైన సలహాలు అందించేందుకు జనరల్ మెడిసిన్ డాక్టర్తో పాటు ఆర్థోపెడిక్ సర్జన్ను ఆన్లైన్లో ఎప్పుడైనా సంప్రదించవచ్చు.